నమస్కారం అండి. ఈ మార్చి మాసంలో కన్యారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ముందుగా గ్రహ కదలికలు చూద్దాం. శని 5వ ఇంట సంచారం, గురువు 4వ ఇంట సంచారం చేస్తున్నారు, రాహు 10వ ఇంట సంచారము, కేతువు కుజుడు 4వ ఇంట సంచారం చేస్తున్నారు, బుధుడు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా కన్యారాశి వారి మార్చి మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శని సంచారం 5వ ఇంట్లో ఉండటం వల్ల, అలాగే కుజ కేతువుల సంచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల వాహనాలపైన ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త మీరు వహించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణాలు ప్రారంభించాలనుకుంటారో వాళ్ళకి కొన్ని శుభవార్తలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి కానీ, వివాహం కానీ యువతీ యువకులకు వివాహాలు నిశ్చయం అయ్యే విషయంలో కానీ కొన్ని శుభవార్తలు అయితే కన్యారాశి వారు వింటారు. కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో, వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. అంటే వాహనాలపైన ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించడం చాలా వరకు అవసరం. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల మనస్తాపం కొద్దిగా కనిపిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొన్ని కొద్దిగా అనుకున్న పనుల్లో జాప్యం ఉన్నా కూడా చిట్ట చివరికి శుభ ఫలితాలు రావచ్చు. అయితే కన్యారాశి వారు ఎవరైతే ఉంటారో వారి పిల్లల విషయంలో వాళ్ళకి కొంత అసంతృప్తిగా ఉంటుంది. చదువుల విషయంలో కానీ, ఎగ్జామినేషన్ టైం కాబట్టి మార్చి నెల ఎగ్జామ్స్ వాళ్ళకి పర్ఫామ్ చేసే విషయంలో కానీ కన్యారాశి వారు తమ పిల్లల పట్ల కొంత అత్యధికంగా శ్రద్ధ వహించండి. వారు కొద్దిగా బద్ధకంగా ప్రవర్తించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. అలాగే వాహనాలపైన చాలా వేగంగా ప్రయాణం చేయటం అన్నది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. అయితే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కొద్దిగా అనుకూలమైన సమయం ఈ మార్చి మాసం కాబట్టి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకొని ఈ మాసంలో కన్యారాశి వారు ముందుకు వెళ్ళిపోతే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. మరి కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో శనివారం రోజు దుర్గా ఆరాధన చేయడం వల్ల, శనివారం రోజు దుర్గా ఆరాధన చేయటం, శనివారం రాహుకాల సమయంలో రాహుకాల దీపం పెట్టుకోవటం, ఇటువంటి పరిహారాలు కన్యారాశి వారు పాటించండి. కొన్ని శుభవార్తలు కన్యారాశి వారి మార్చి నెలలో వినే అవకాశం ఉంది. మీరు ఆందోళన పడద్దు, ఈ పరిహారాలు చేసుకోండి. స్వస్తి. సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్. కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్.